ఈరోజు మనము పసరమడ్ల గ్రామంలో ఉన్నాము. పసరమడ్ల గ్రామ సర్పంచి స్వప్న రాజు గారు మనతో ఉన్నారు. మరి స్వప్న రాజు గారు ఏ విధంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తారు, గ్రామాన్ని ఏ విధంగా చూడొచ్చు ప్రజలు, గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది తన హయాంలో అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు. మేడం నమస్తే. మేడం ఇప్పుడు మీ హయాంలో మీ ఆధ్వర్యంలో గ్రామం ఏ విధంగా ముందుకు పోతుందో చెప్పండి. అందరికీ నమస్కారం. నా మీద నమ్మకం ఉండి గెలిపించిన పసరమడ్ల గ్రామ పెద్దలకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం ఇప్పుడు గ్రామంలో వీధి దీపాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే సీసీ రోడ్ల పరిస్థితి కానీ ఇప్పుడు మామూలుగా పూర్తి స్థాయిలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? రోడ్లు మొత్తం చాలా డ్యామేజింగ్గా ఉన్నాయండి. రోడ్లు ఏం అసలు ఏం బాగాలేవు. ఆ రోడ్లను కూడా బాగు చేయించాలనుకుంటున్నాము. రోడ్లు కూడా వేయించాలనుకుంటున్నాము. మళ్ళీ ఒకటి విధి దీపాలు అయితే ఇప్పటి వరకు పర్వాలేదండి, అన్నీ బాగున్నాయి. ఇంకా కొన్ని కొన్ని లైట్స్ పెట్టేవి ఉన్నాయి ఇక్కడ గడ్డకి, అక్కడ కొన్ని లైట్స్ పెడతాము. ఇప్పటివరకు అయితే లైట్స్ ఎలాంటి ప్రాబ్లం లేదండి. సెంటర్లలో హైమాక్స్ లైట్లు కూడా పెట్టించేస్తామండి. ఇంకా రంగానగర్లో కూడా కొన్ని లైట్స్ లేవు, అక్కడ కూడా పెట్టించేస్తాము. హనుమాన్ టెంపుల్ నుండి రంగానగర్ బస్ స్టాప్ వరకు హైమాక్స్ లైట్లు వేపిస్తాము. అదేవిధంగా గ్రామంలో మెయిన్ సెంటర్లలో హైమాక్స్ లైట్లు కూడా వేపిస్తాము. మేడం ముఖ్యంగా ఇప్పుడు గ్రామంలో అంటే గ్రామంకు సంబంధించిన బస్ షెల్టర్ కానీ అలాంటిది ఎక్కడ కూడా మనకు కనబడేటువంటి దాఖలు లేవు. మరి అది ఏమైనా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారా? ఏర్పాటు చేయాలనుకుంటున్నామండి. స్కూల్ పిల్లలకు, వెళ్ళే వృద్ధులకు చాలా మందికి ఇబ్బందిగా ఉంది, ఎండలో నిలబడి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా బస్ షెల్టర్ తొందరలోనే ఏర్పాటు చేస్తాము. ఎమ్మెల్యే గారు, ముత్తిరెడ్డి గారు, యాదగిరి రెడ్డి గారి సహకారంతో, అలాగే డిఎం గారి సహకారంతో బస్ షెల్టర్, వాళ్ళని సంప్రదించి బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తాము. మేడం గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది, డ్రైనేజ్ కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి వర్షాలు వస్తే డ్రైనేజ్ కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గ్రామంలో? డ్రైనేజ్ పరిస్థితి ఏం బాగాలేదండి. మొత్తం చెత్త అంతా జామ్ అయిపోతుంది. పసరమడ్ల విలేజ్లో మోరీలన్నీ చాలా చిన్నగా అయిపోయి చెత్త అంతా జామ్ అయి సఫాయి వాళ్ళకు తీయడానికి రావడం లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ మోరీలన్నీ శాంక్షన్ చేయించుకొని పెద్దగా కట్టిపిస్తామని అనుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ సామూహిక శ్మశాన వాటిక అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ? శ్మశాన వాటిక ఉన్నదండి. ఆ శ్మశాన వాటిక ఉన్నది, దాని చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించాలని అనుకుంటున్నాము. అక్కడ శ్మశాన వాటిక చుట్టూ చెట్లు కూడా నాటిపించాలని అనుకుంటున్నాము. మేడం ఇప్పుడు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం గ్రామంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, మరి గ్రామస్తులకు ఏ విధంగా అవగాహన కలిగిస్తారు, మరి చెట్లు నాటాలంటే గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండేలా మీరు చర్యలు తీసుకోబోతున్నారు? పసరమడ్ల గ్రామంలో ఇంటింటికి 6 చెట్లు, అలాగే అన్నీ ఒక 50,000-60,000 మొక్కల వరకు నాటించాలని అనుకుంటున్నామండి. ఇంట్లో నాటే చెట్లకు వారే బాధ్యులు. ప్రతి ఒక్క మొక్కని కాపాడాల్సిన బాధ్యత ఇంటి వాళ్ళదే. అలాగే రోడ్ల సైడు, గ్రామ పంచాయతీలో, స్కూళ్ళలో, అలాగే శ్మశాన వాటికలో కూడా మొక్కలు నాటించాలని అనుకుంటున్నాము. ఆ మొక్కలను నాటించడమే కాకుండా వాటి బాధ్యత కూడా గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. మేమే దగ్గరుండి ఆ మొక్కలను చూసుకుంటాము. గ్రామానికి ముఖ్యంగా బస్సు సౌకర్యం లేదు, మరి బస్సు సౌకర్యం అసలు ఉంటుందా రాబోయే రోజుల్లో, ఉండదా అనేది ఒక సమస్య ఉంది. మరి దాని సమస్యను మీరు అధిగమిస్తారా, ఏం చేస్తారు? బస్సు సౌకర్యం మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ ఉన్న టైంలోనే ఒకటే బస్సు వస్తుంది అండి. అది కూడా ఆ ఒక బస్సు వల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బస్సు కూడా టైంకు రావడం లేదు. ఆ బస్సు కూడా దాని గురించి కూడా మేము మాట్లాడి ఇంకో బస్సు వేయించాలి అని అనుకుంటున్నాము. ఇంకో మేనేజర్ గారిని సంప్రదించి ఇంకో బస్సు వేయించాలని అనుకుంటున్నాము. దానివల్ల పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, పెద్దలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమైనా బస్సు వేయించాలని అనుకుంటున్నాము. మీరు ఎంత మెజార్టీతో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది, మీకు వచ్చిన మెజార్టీ ఎంత, ప్రత్యర్థిపై ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలవడం జరిగింది? మాకు పోటీగా నిలబడ్డ ప్రత్యర్థికి 412 ఓట్లు వచ్చినాయండి. మాకు 565 ఓట్లు వచ్చినాయి. 165 ఓట్ల మెజారిటీతోనే మేము గెలవడం జరిగింది. తించి మమ్మల్ని గెలిపించిన పసరమడ్ల గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి నా నమస్కారాలు. మేడం ఇప్పుడు ప్రతి వేసవి కాలంలో గ్రామంలో త్రాగునీటి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది,
మరి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ త్రాగునీరు సమృద్ధిగా అందుతుందా, లేకపోతే ప్రత్యామ్నాయంగా వేరే రకంగా ఏ విధంగా నీళ్ళు అందిస్తారు మీరు గ్రామస్తులకు? 15 రూపాయలకు ఒక క్యాన్ కొనుక్కుంటున్నారు. కొంతమంది అయితే ఉప్పు నీళ్ళే తాగడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళ కోసం మేము ఒక వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేస్తున్నాము. కన్స్ట్రక్షన్లో ఉంది వాటర్ ప్లాంటు, తొందరలోనే వాళ్ళకు మంచినీళ్ళు అందిస్తాము. అలాగే వాటర్ మిషన్ భగీరథ వాటర్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. వాటర్ సమ్మర్లో వాటర్ ట్యాంకర్స్తోనే మేము నీరు అందించడం జరిగింది. వాటర్కి చాలా ప్రాబ్లం ఉంది, తొందరలోనే తొందరలోనే శాశ్వత పరిష్కారం ఇస్తామని అనుకుంటున్నాము. మేడం, ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, మరి ఈ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యేలా అంటే ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు లబ్ధి పొందేలా చేకూరుస్తామని వృద్ధులు కానీ వికలాంగులు కానీ మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా చేకూరుస్తాం. మేడం, ఇప్పుడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్తున్నారా విద్యార్థులు, లేకపోతే ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తున్నారా? మరి ఏ విధంగా చేస్తే ప్రైవేట్ పాఠశాలను వదిలి ప్రభుత్వ పాఠశాల వైపు వస్తారు? మరి మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఈ ప్రైవేట్ పాఠశాలల మీద? ఫస్ట్ మడలలో ఉన్న యూపీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ దివాకర్ రెడ్డి గారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, అలాగే ఇంటింటికి తిరిగి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. జనగామ వెళ్ళే పిల్లలు కూడా 10 మందిని వెనక్కి తీసుకురావడం జరిగింది. గ్రామంలో ఉన్న స్కూల్లోనే చాలామంది పిల్లలు వెళ్తున్నారు. అలాగే పోయినసారి యాన్యువల్ ఎగ్జామ్స్లో కూడా మేము పెన్నులు ఫ్యాడ్లు ప్రొజెక్టర్ డోనర్స్ ద్వారా ప్రొజెక్టర్ని కూడా ఇప్పించడం జరిగింది. అలాగే స్కూల్లో అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తున్నాము. రాబోయే రోజులలో కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాము. స్కూల్లో ఫుడ్ విషయంలో, స్కూల్లో డ్రెస్సులు కానీ బుక్స్ కానీ ఫుడ్ విషయంలో కూడా మేము కేర్ తీసుకుంటున్నాము. అన్ని సౌకర్యాలు బాగున్నాయని గ్రామ ప్రజలు చూసి జనగామ వెళ్ళే పిల్లల్ని కూడా చాలా వరకు ఊర్లో స్కూల్లోనే పంపిస్తున్నారు. మేడం, ఇప్పటి వరకు మీ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు నింపడం జరిగింది ఇప్పటి వరకు? ఫస్ట్ మడల గ్రామంలో 2 కుంటలు ఒక చెరువు ఉంది. గతంలో ఎమ్మెల్యే సహకారంతో 3 సార్లు చెరువు నింపడం జరిగింది. ఈసారి నింపుదామనే టైంసరికి డ్యామ్లో వాటర్ అయిపోవడం వల్ల వచ్చే నెలలో చెరువును నింపుతామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు సాగునీరు అందిస్తామని కోరుకుంటున్నాను. మేడం, మీరు సర్పంచ్గా గెలుపొందినప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామానికి చేసిన సేవలు ఎలాంటివి, మీరు ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్నారు? మేము గెలిచినప్పటి నుంచి గ్రామంలో మోరీ డ్రైనేజ్లన్నీ శుభ్రం చేయించినాము. అలాగే ఎంసీహెచ్ హాస్పిటల్కి రోజు 2 ట్యాంకర్ల వాటర్ పంపిస్తున్నాము. అలాగే పశ్చిమ మండల గ్రామంలో ఉన్న రంగానగర్కి కూడా డైలీ 2 వాటర్స్, గ్రామంలో కూడా డైలీ 2 ట్యాంకర్స్ వాటర్స్ పంపిస్తున్నాము. అలాగే 3 బోర్లు వేయడం జరిగింది. మోటార్లు కూడా బాగు చేయించడం జరిగింది. 4 మోటార్లు కొత్తవి తీసుకోవడం జరిగింది. గ్రామంలో జరిగిన బొడ్రాయి పండుగ, అలాగే దుర్గమ్మ పండుగలో వాటర్ ప్రాబ్లం వల్ల 60 ట్యాంకర్స్ వరకు వాటరు ట్యాంకర్స్ ద్వారా 60 ట్యాంకర్లు వాటర్ పోయించడం జరిగింది. గ్రామంలో వీధి లైట్లన్నీ ఖరాబ్ అయినాయని బాగు చేయించడం జరిగింది. అలాగే కొత్తవి కూడా తెచ్చివేయడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఇంతవరకు క్లియర్ చేసుకుంటూ వస్తున్నామండి. ఇంకా ముందు కూడా ఇలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కారం అయ్యేలా నా వంతు కృషిగా చేస్తాము. మేడం, గ్రామంలో ఉన్న పేద ప్రజలకు మీరు ఏ విధంగా ఆదుకోబోతున్నారు, ఇదివరకు ఏ విధంగా ఆదుకున్నారు, మరి ఇప్పుడు ఏ విధంగా ఆదుకోబోతున్నారు? గత 5 సంవత్సరాలలో వెనుకబడిన వారికి మేము ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో ప్రజలకు నా వంతు బాధ్యతగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ముందుండి పరిష్కరిస్తాం. మేడం, ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వారికి అంటే వారి జీవితం అంటే అరకొర జీవితం ఇప్పుడు అంటే అరకొర జీతంతో జీవనం కొనసాగిస్తున్నారు, వాళ్ళ జీవనం ముందుకు కొనసాగాలంటే మరి వారికి జీతం పెంచే ఆలోచనలు ఉన్నారా? గ్రామ పంచాయతీలో 6 సిబ్బంది ఉన్నారు.
ఆ సిబ్బంది జీతాలు వాళ్ళకి సరిపోవడం లేదు. మేము ఆ సిబ్బందికి మేము కూడా జీతాలు పెంచాలని అనుకుంటున్నాము. పాలక వర్గంతో చర్చించి త్వరలోనే సిబ్బంది జీతాలు పెంచాలని అనుకుంటున్నాము. మేడం, మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ వరకు జరిగింది? మా విలేజ్ వెల్షాల అండి. మా అన్నగారు స్థాపించిన ఆదర్శ హై స్కూల్లో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను. మా ఊరి పక్కన తిరుమలగిరిలో ఇంటర్ చేశాను. ఇంటర్ మధ్యలోనే వివాహం జరిగింది. తించి మమ్మల్ని గెలిపించిన పసరమడ్ల గ్రామ ప్రజలకు అందరికీ మరొకసారి నా నమస్కారాలు. ఓకే, ఇది పసరమడ్ల గ్రామ సర్పంచి శివరాత్రి స్వప్న రాజు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరి రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాను, ఇతర గ్రామాలకు ధీటుగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. మరి గ్రామాభివృద్ధి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో వెచ్చి చూద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగాం. Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.